నమస్కారం, శ్రీ ఆదద్వార్తలకు స్వాగతం. నేను మీ శ్వేత. భువనగిరి మండలంలోని తుక్కపురం గ్రామంలో మూడవట్ట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని నోముల పద్మ మహేందర్. ఎన్నికలకి అవకాశం వచ్చినప్పుడు చాలా మంది వస్తారు. మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మంది ఉండి పనిచేసిన పనిచేసిన గుర్తించి ఓటేయండి. ఒకటో నెంబర్ ఉంటుంది, భూమిన పట్ల మహేందరూ ఒకటో నెంబర్లో ఉంటాయి. ఏం గుర్తు అవ్వా, మరి ఏం గుర్తు, ఏ గుర్తు మనది ఇంకా మన ఏది ఇద్దరు కేసు మెజార్టీతో గెలిపిరి. ఉంగరం గుర్తు వచ్చింది, ఒకటో నెంబర్ ఫస్ట్ మీదనే ఉంటుంది. మాకు ఈ ఉంగరం గుర్తు కొట్టేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఐదేళ్ళు మిమ్మల్ని మా కొట్టేసినాక మీ ఐదేళ్ళు కష్టపడి వచ్చి మీ దగ్గరకు వచ్చి పనిచేసే అవకాశం కల్పించండి. ఎమ్మెల్యే గారు సహకారం ఉంది, అందరి సహకారం ఉంది. ఏ పని అయినా ముందుండి పనిచేస్తాం. ఇవాళ ఎన్నికల కోసం అందరు పని కోసం అయ్యాలి వస్తారు. కానీ నేనైతే ఎప్పుడైనా గ్రామం 10 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏ ఆపదొచ్చినా ఊళ్ళు నుండి పనిచేస్తున్నా, పనిచేస్తాం గుర్తించి మీరు ఓటేయండి. ఇప్పుడు మా వారిని నిలబెట్టిన నోముల పద్మ, మాకు ఉంగరం గుర్తు వచ్చింది. మేము 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ముందుండి పనిచేసిన, ఇప్పటికి కూడా ప్రతి 10-15 సంవత్సరాల నుంచి ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నా నాకు ఏ అవకాశం లేకున్నా ఒక కార్యకర్తగా ఇప్పటి వరకు నేను పనిచేసుకుంటూ వచ్చిన. పోయిన ఇంతకుముందుకు 4 సంవత్సరాల ఎమ్మెల్యే పీరియడ్, 4 సంవత్సరాల ఎమ్మెల్యే కాల పరిమితి వరకు వీరేష్ వాళ్ళ భార్య సర్పంచ్ ఉండే. ఈ 4 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఎమ్మెల్యేతో ఒక 20-30 లక్షల సీసీ రోడ్లు వసుకున్నాం, డ్రైనేజ్ చేసుకున్నాం, శ్మశాన వాటిక కట్టుకున్నాం. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో మేము మొత్తం ఏ సీసీ రోడ్ ఒక 100% సీసీ రోడ్ మాకు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ, ఎంపీ అందరి సహకారం ఉంది. 100% 200-300 మంది కార్యకర్తలే ఉన్నారు, టీఆర్ఎస్ కార్యకర్తలు. భువనగిరికు దగ్గర ఉన్న ప్రాంతం భువనగిరి, మా తుక్కాపురం గ్రామం. మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది. మా గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది. మాకు 200 కార్యకర్తలు అందరూ కలిసి మమ్మల్ని నిలబడమన్నారు, మేము నిలబడము. వాళ్ళందరూ ఓటేసి గెలిపించండి ఉంగరం గుర్తుకి. జై తెలంగాణ. సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా మరి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మేము మా ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థి నోముల పద్మ మహేందరెడ్డి గారికి టీఆర్ఎస్ తరఫున గ్రామ శాఖ, మాజీ సర్పంచ్, మరి టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ మరి నోముల పద్మ మహేందరెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము గతం మాజీ సర్పంచ్ నేను గతంలో 50 సంవత్సరాల నుండి జరిగినటువంటి అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, ఎంపీ, ఎమ్మెల్సీ గారి నిధులతోటి దాదాపు మా ఊర్లో 3 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసుకున్నాము. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్, స్కూల్లో పిల్లలు బయట. ఎర్రవల్లి గ్రామంలోని కేసీఆర్ తలపెట్టిన యాగశాలలో చివరి రోజు సహస్ర మహాచండీ యాగం మరియు పూర్ణాహుతి నిర్వహించిన అర్చకులు.
మేడం మా బయటికి వెళ్ళిపో ఎమ్మెల్యే గారు అండి బాగున్నా ఐదు నెంబర్ రెండు శ్రీపాద శర్మ ఐదు నెంబర్ మూడు ఆ తర్వాత రామ శర్మ గారు ఐడి నంబర్ 7 ఐడి నంబర్ 8 ఊరుగపల్లి లక్ష్మి ఐడి కార్డు ఇవ్వాలండి సీఎం గారు ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని నిన్న ఆయన ఇప్పుడు పని ఒత్తిడి వలన మన ఋత్విజులందరూ మన వాళ్ళు బయటి వాళ్ళకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో పీఠాన్ని సంబంధంగా ఇప్పుడు ఉన్నటువంటి పట్లూరు మాణిక్య స్వామి గారికి తర్వాత నరేంద్ర కాపర్ గారికి చేసినారు. తర్వాత నిన్న రాత్రి నన్ను స్పెషల్గా వర్గం అనుకొని మన వాళ్ళము మనం బయటి వాళ్ళకు మనం సన్మానం చేయ నేను ఐడి నంబర్స్ ప్రకారంగా పిలుస్తున్నాను. ముందు వెనక అనుకోకండి దయచేసి. ఐడి నంబర్ 4 కాసుల ఆదిత్యవర్ధన శర్మ గారు. ఐడి నంబర్ 5 చైతన్య బోర్నాడు 56 కొండవే పెట్టండి లైన్ లేరు మీకు ఏదో ఎక్కడ ఆపదే దేవుడి దగ్గర కూడా చైతన్య 60 ఐడి నెంబరు కార్తీక్ ఐడి నెంబర్ 68 రామచంద్ర భట్ కాసుల చంద్రశేఖర్ శర్మ గారు కాసుల రాధాకృష్ణ శర్మ గారు చాలా